మారుమూల గిరిజన గ్రామాల యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్ ప్రాజెక్టును అమలు చేస్తోంది స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్స్ కింద అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా గిరిజన గ్రామాల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు భోజన సదుపాయం కూడా కల్పిస్తోంది రెండు నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు హైదరాబాద్ వంటి నగరాల్లో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా చొరవ చూపుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమలవుతున్న ఈ ప్రాజెక్టులపై మరిన్ని వివరాలు చూద్దాం గిరిజన ప్రాంతాల్లోని యువత ఎక్కువగా నక్సలిజం వైపు మళ్ళుతుండడానికి కారణం మౌలిక వసతులు అంతంత మాత్రంగా ఉండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడమే ఇది గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కింద భద్రాచలంలో యూత్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది ఈ శిక్షణ కేంద్రంలో ఇప్పటిదాకా నూట ఒక్క మంది గిరిజన యువతి యువకులు శిక్షణ పొందడమే కాకుండా అందులో తొంభై ఒక్క మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగులుగా చేరారు మరో ఇరవై ఒక్క మంది త్వరలోనే శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు శిక్షణ పూర్తి చేసుకున్న మరికొంతమందికి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి స్వయం ఉపాధి దిశగా అవకాశాలు కల్పించారు ఫార్మసీ కంప్యూటర్ సెల్ రిపేరింగ్ కోర్సులతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి నైపుణ్యాల్లో కూడా ఈ కేంద్రం శిక్షణ ఇస్తున్నందున గిరిజనులు ఇతర ఉద్యోగాల్లో కూడా చేరుతున్నారు ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఉచితంగా శిక్షణ భోజన వసతి సదుపాయాలు కల్పించి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు లభించేలా ప్రభుత్వం తమకు ప్రోత్సాహం అందిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత దూరదర్శన్ కు తెలిపారు ఒకవేళ ఈ ట్రైనింగ్ బయట తీసుకోవాలంటే వేల రూపాయలు ఖర్చవుతుందని అంత ఆర్థిక స్తోమత లేని తమలాంటి వారిని ప్రభుత్వం ఆదుకుంటోందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ మనకు యూత్ ట్రైనింగ్ సెంటర్ అనేసి కోచింగ్ ఇస్తున్నారు ఇక్కడ నేను స్మార్ట్ ఫోన్ టెక్నీషియన్ తీసుకున్నాను ఇక్కడ బయటికి వెళ్ళి స్మార్ట్ ఫోన్ నేర్చుకోవాలంటే చాలా వేలకు వేలు ఖర్చు అవుతుంది ఇక్కడ లాంటి వాళ్ళకి ఫ్రీగా నేర్పిస్తున్నారు ఈ స్మార్ట్ ఫోనే కాకుండా హార్డ్వేర్ రిపేరింగ్ కానీ సిటీ ట్రాన్స్పోర్టింగ్ కానీ తర్వాత వచ్చేసి ఫార్మసీ నర్సింగ్ వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ దీని ద్వారా నేను చాలా నేర్చుకోవడం జరిగింది తర్వాత ఏంటంటే నేను బయట సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడం కూడా చాలా అవకాశం ఉంది ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ వల్ల ఈ ఫార్మసీ అసిస్టెంట్ కోర్సులో జాయిన్ అయ్యి ఈ డిసెంబర్లో కంప్లీట్ చేసుకుని మేము ప్లేస్మెంట్కి వెళ్తున్నాము అపోలా ఈ ఈ ఆపర్చునిటీ మాకు కేంద్ర ప్రభుత్వం కల్పించడం వల్ల మాకు చాలా సేవ్ అయింది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఐటీడియా నుంచి కోచింగ్ ఫార్మసీ కోచింగ్ తీసుకోవడానికి వచ్చాను ఈ కోచింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది ఇక్కడ ఐటీడియా తరపున ఫుడ్ ఇక్కడ టీచర్స్ కూడా క్లాసులు బాగా చెప్తారు శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్న ట్రైనర్ హారిక మాట్లాడుతూ ప్రతిభ ఉన్న గిరిజన యువతకు ఈ శిక్షణ కేంద్రం ద్వారా మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు Uh, according to the funds we are implementing these all the courses along with lodging and boarding for all the tribal youth around 180 students are getting trained here 91 have gone for placements and 60 are going for placements tomorrow 21 are under training uh, we are since it is uh, uh, outbreak of uh, pandemic covid 19 we are following all the restrictions here we are uh, using sanitizers and we are giving free uh, masks to the youth according to following all the restrictions we are conducting classes here such programs are like a boon to all the unemployed youth central government doing a fab fabulous job by funding all these uh, uh, courses bureau report doordarshan news